వ్యవసాయ ఉద్యాన పంటల్లో ఇటీవల కాలంలో అధిక నష్టం కలిగిస్తున్న పురుగు పిండినల్లి. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో దీని వ్యాప్తి అధికంగా ఉంది. ప్రస్తుత వర్షాలకు ఈ పురుగు తాకిడి కొంత తగ్గుముఖం పట్టినా అనుకూల పరిస్థితుల్లో దీని దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా బొప్పాయి తోటల్లో సంవత్సరం పొడవునా ఈ పురుగు వ్యాప్తి వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర యాజమాన్య సస్యరక్షణ పద్ధతుల ద్వారా పిండినల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఆ వివరాలు చూద్దాం. అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉండే పండు బొప్పాయి. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన ఈ పండు ఇప్పుడు వాణిజ్య సరళిలో విస్తారంగా సాగవుతోంది. బొప్పాయిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు అపారంగా ఉన్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీని వాడకం విస్తృతమైంది. దీనికి తోడు అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాల సాగు రైతుకు ఆర్థికంగా కలిసి వస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వైరస్ తెగుళ్ల బెడద వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు పిండినల్లి బెడద ప్రధాన సమస్యగా మారింది. దీన్ని ఇంగ్లీష్లో మీలీ బగ్ అంటారు. దాదాపు అన్ని వ్యవసాయ ఉద్యాన పంటల్లో ఈ పురుగు తాకిడి రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకసారి నాటితే రెండేళ్ల వరకు కొనసాగే బొప్పాయిలో తరచూ ఈ పురుగు దాడి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయాల్లో ఈ పురుగు త్వరగా వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా, నీటి ద్వారా, వ్యవసాయ పరికరాల ద్వారా ఈ పురుగు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. పిండి పురుగు తల్లి పురుగుల ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా 150 నుంచి 600 గుడ్లు పెడతాయి. 10 రోజుల్లో గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. 15 రోజుల పాటు పంటను విపరీతంగా నష్టపరుస్తాయి. దీని జీవితకాలం 24 నుంచి 26 రోజులు ఉంటుంది. పలు దఫాలుగా జీవిత చక్రాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల ఈ పురుగు తాకిడి సంవత్సరం పొడవునా ఉంటుంది. బొప్పాయి మొక్కల్లో కాండం, ఆకులు, కాయల నుంచి రసం పీల్చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మొదట కాండంపై, తర్వాత కింది ఆకులపై ఈ పురుగు తాకిడి ఉంటుంది. ఆకులు పత్ర హరితాన్ని కోల్పోవడం వల్ల పసుపు రంగుకు మారి పండుబారి రాలిపోతాయి. చిన్న ఆకులు వంకర తిరిగి గిడసబారిపోతాయి. కాయలు తయారవ్వకముందే రాలిపోతాయి. ఈ పురుగు విసర్జించే తేనె వంటి జిగురు పదార్థం వల్ల నల్లటి బూజు తెగులు వ్యాప్తి చెందుతుంది. ఇది కాయ నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. పంటలు లేని సమయంలో కలుపు మొక్కలను ఆశ్రయించి బతుకుతుంది. అందువల్ల తోటలను చేను చుట్టూ కలుపు మొక్కలు లేకుండా నివారించాలి. పిండినల్లిని తొలి దశలోనే గుర్తించి పురుగు సోకిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. డ్రిప్ విధానంలో నీరందిస్తే పురుగు వ్యాప్తిని కొంతవరకు నిరోధించవచ్చు. పురుగు ఆశించకుండా ముందస్తు నివారణ చర్యలలో భాగంగా వేప నూనె 3 నుంచి 5 మిల్లీలీటర్లు లేదా 5% వేప కషాయాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. దీనివల్ల ఇతర రసం పీల్చు పురుగులను కూడా నిరోధించవచ్చు. పురుగు ఆశించినప్పుడు ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా బుప్రోఫేజిన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. క్లోరిపైరిఫాస్ ద్రవణాన్ని మొక్కల మొదళ్ల చుట్టూ నేల తడిచే విధంగా పోస్తే భూమిలో ఉన్న పిండినల్లి కోసస్థ దశలు నశిస్తాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఈ పురుగు బెడద తక్కువగా ఉంది. మిత్ర పురుగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, తరచూ గోమూత్రం 10 లీటర్లు, 150 గ్రాముల సబ్బు పొడిని 100 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం వల్ల పిండినల్లి సమస్యను సులభంగా అధిగమిస్తున్నారు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య సస్యరక్షణ చర్యల ద్వారా బొప్పాయిలో పిండినల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
రైతు రథం కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. వ్యవసాయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మా చిరునామా రైతు రథం, ఏపీ 24/7 బృందావన కాలనీ, లబ్బీపేట్, విజయవాడ 520010, ఫోన్ నంబర్ 0866247999, సెల్ నంబర్ 7997779736. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఏపీ 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.